హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫాస్ట్ షాప్ ఇన్ఫర్మేషన్ ఫ్రెండ్స్ మనకు ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఈ యొక్క ఎమర్జెన్సీ ఉద్యోగాలను అయితే ఇవ్వడం జరుగుతుంది యొక్క నోటిఫికేషన్ ద్వారా సో మీకు ఒక్క రోజులోనే యొక్క ఇంటర్వ్యూ ద్వారా కండక్ట్ చేసి మీకు జాబ్ను అనేది ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క వీడియోని ఎండ్ వరకు చూడండి స్కిప్ చేయొద్దండి సో అదేవిధంగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సో వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి నాకు సపోర్ట్నైతే చేయండి ఫ్రెండ్స్ ఇచ్చే లైక్ నాకు ఎంత ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తుందన్నమాట సో మనకు యొక్క నోటిఫికేషన్ ద్వారా దాదాపు రెండు వేల ఏడు వందల అరవై పోస్టులు అయితే భర్తీ చేయడం జరుగుతుంది సో పూర్తి ఇన్ఫర్మేషన్ కోసం ఎండు వరకు చూడండి ఫ్రెండ్స్ సో ఇక్కడ మీరు చూడవచ్చు స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను సో రెండు వేల ఏడు వందల అరవై పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో శానిటేషను ఎంఎన్ఓకి సంబంధించి మొత్తం ఇక్కడ ఎఫ్ఎన్ఓస్ ఎంఎన్ఓకి సంబంధించి తొమ్మిది వందల ముప్పై తొమ్మిది పోస్టులు అయితే ఉన్నాయి సో శానిటేషన్కి సంబంధించి మూడు వందల డెబ్బై పోస్టులు అయితే ఉన్నాయన్నమాట ఈ యొక్క నోటిఫికేషన్లో సో మీకు పద్దెనిమిది నుంచి నలభై ఐదు సంవత్సరాల లోపు ఉన్న అభ్యర్థులు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు అనమాట సో అదేవిధంగా ఈసీజీ టెక్నీషియన్కి సంబంధించి నలభై రెండు వేకెన్సీస్ అయితే ఉన్నాయి అదేవిధంగా ఓటు టెక్నీషియన్కి సంబంధించి నూట ఇరవై రెండు పోస్టులు అయితే ఉన్నాయన్నమాట సో ఈ యొక్క ఓటు టెక్నిషియన్ కి సంబంధించి ఐటీఐలో ప్లంబింగ్ కానివ్వండి ఫిట్టర్ కానీ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు సో అదే విధంగా ఈసీజీ టెక్నీషియన్కి కి సంబంధించి సో యొక్క ఈసీజీ సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే అప్లై చేసుకోవచ్చు లేకపోయినట్లయితే డిప్లొమా కనుక ఉండినట్లయితే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మనకు సాలరీ అనేది పదహైదు వేల రూపాయలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అదే విధంగా ఇక్కడ మీరు చూడవచ్చు ఎలక్ట్రీషియన్ కి సంబంధించి నలభై యొక్క వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఎలక్ట్రికల్ విభాగంలో ఐటీఐ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు సో పదహైదు వేల రూపాయలు శాలరీ అయితే ఉంటుంది అన్నమాట ఎక్స్ రే టెక్నీషియన్ కి సంబంధించి ఇరవై ఏడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ డిప్లొమా అనేది రేడియోగ్రఫీలో కంప్లీట్ చేస్తుంటే అప్లై చేసుకోవచ్చు అనమాట సో మీరు ఇక్కడ చూడవచ్చు ఫ్రెండ్స్ కి సంబంధించి ముప్పై తొమ్మిది ఫార్మాసిస్టిక్కి సంబంధించి పది అనిస్తిషియా టెక్నీషియన్కి సంబంధించి రెండు వందల మూడు వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో ఇక్కడ డిప్లొమా కానివ్వండి బ్యాచులర్ డిగ్రీ కనుక ఉండి మీకు కంప్యూటర్ నాలెడ్జ్ కనుక ఉండినట్లయితే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో మీకు శాలరీ అనేది ఇరవై మూడు వేల వంద రూపాయలు శాలరీ అయితే ఉంటుంది ప్రతి నెలా ఇవ్వడం జరుగుతుంది సో ల్యాబ్ టెక్నీషియన్కి సంబంధించి ఎనభై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ సో ఇక బీఎస్సీ అనేది ఈ యొక్క డిగ్రీ అనేది ఎంఎల్టీ విభాగంలో కంప్లీట్ ఉంటే అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ అదేవిధంగా డిఎంఎల్టీ మీకు సర్టిఫికేట్ కనుక ఉండినట్లయితే మీరు అప్లై చేసుకోవచ్చు సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి మీకు ఇక్కడ జీడిఎంఓస్కి సంబంధించి నా మూడు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎంబీబీఎస్ కానివ్వండి ఎంఓస్ వచ్చేసి మీకు మూడు వందల యాభై రెండు పోస్టులు అయితే ఉన్నాయి ఎంబీబీఎస్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అనమాట స్టాఫ్ నర్స్కి సంబంధించి ఐదు వందల వేకెన్సీస్ అయితే ఉన్నాయి సో యొక్క బీఎస్సీ అనేది నర్సింగ్ విభాగంలో కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు ఫ్రెండ్స్ సో శాలరీ అనేది ఇరవై నాలుగు వేల రూపాయల శాలరీ అయితే ఉంటుంది యొక్క జీడీఎంఓస్కి సంబంధించి డెబ్బై వేల రూపాయల సాలరీ అయితే ఉంటుందన్నమాట సో అదే అదేవిధంగా ప్రెడిటిషియన్కి సంబంధించి ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ లక్ష యాభై వేల రూపాయలు శాలరీ అయితే ఉంటుంది సో ఈ యొక్క ఎండి కానివ్వండి డిసిఎస్ కానివ్వండి కంప్లీట్ చేసి ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు స్పెషలిస్ట్ డాక్టర్కి సంబంధించి ఇరవై వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ ఈ యొక్క జనరల్ మెడిసిన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అదేవిధంగా ఈ యొక్క ఎండిగానివ్వండి ఈ యొక్క డిఎన్బి ఇంప్లిమెంటరీ మెడిసిన్ కంప్లీట్ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు అనమాట సో లక్ష యాభై వేల శాలరీ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ సో ఈ యొక్క పోస్టుల వివరాలు అయితే తెలుసుకున్నాము మనము సో అదేవిధంగా ఈ యొక్క పోస్టులు మీకు ఎక్కడ ఇస్తారు ఏ విధంగా ఇస్తారు సెలెక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుందో ఇప్పుడు మీకు వివరిస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక్కడ మీరు చూడవచ్చు నోటిఫికేషన్ ఫర్ ద రిక్యుమెంట్ టు ది వర్క్ ఇన్ కోవిడ్ డ్యూటీస్ ఆన్ టెంపరీ బేసిస్ ఇన్ కృష్ణా డిస్టిక్ ఈ యొక్క కృష్ణా డిస్టిక్లో మీకు యొక్క జాబ్స్ అయితే ఉంటాయి సో ఇరవై ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఒకటి నుంచి ప్రాసెసింగ్లు అయితే ఉన్నాయి ఈ యొక్క జాబ్స్కి సంబంధించి ఇంటర్వ్యూలు సో ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఒకటి లాస్ట్ డేట్ అనమాట ఈ యొక్క తుమ్మలపల్లి కాలక్ష కాలక్షేత్రము విజయవాడ కృష్ణా డిస్టిక్ మీకు పది గంటల టైంలో అయితే సో ప్రతిరోజు మీకు యొక్క ఇంటర్వ్యూస్ అనేవి కండక్ట్ చేసి యొక్క జాబ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ అదేవిధంగా ఈ యొక్క ఇరవై i do ఆరు రెండు వేల ఇరవై ఒకటి లోపల మీకు యొక్క పోస్టులు అయితే ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా పీరియడ్ వచ్చేసి మూడు నెలలు అయితే ఉంటాయనమాట మీకు జాబ్స్ సంబంధించి జాబ్ చేయాలన్నమాట మూడు నెలలు కాంట్రాక్ట్ బేస్ మీద యొక్క జాబ్స్ని అయితే ఇవ్వడం జరుగుతుంది కోవిడ్ నైన్టీన్ డ్యూటీస్ అనమాట మీకు ఇవన్నీ కూడా సో అదేవిధంగా ఈ యొక్క వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే అందించాను సో మీ యొక్క ఒరిజినల్ సర్టిఫికేట్తో ఈ యొక్క తేదీలు చెప్పాను కదా ఇరవై ఆరు ఆరు రెండు వేల ఇరవై ఒకటి లోపల నేను చెప్పినటువంటి అడ్రస్కి వెళ్ళి మీ యొక్క సర్టిఫికేట్లు అన్ని ఇచ్చినట్లయితే మీకు ఇంటర్వ్యూ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది సో మీరు ఇంటర్వ్యూ లో క్వాలిఫై అయినట్లయితే మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేసి వెంటనే జాబ్స్ అనేటివి ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ మూడు నెలలు కాంట్రాక్ట్ బేస్ మీద యొక్క అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఖచ్చితంగా మీకు ఎలిజిబిలిటీ కనుక ఉండినట్లయితే వెంటనే వెళ్ళి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ ఈ యొక్క జాబ్స్ మీరు పొందవచ్చు అనమాట ఎవరైతే జాబ్ నీళ్ళు ఉన్నారంటే సో వారు తప్పకుండా ఈ యొక్క జాబ్స్కి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ సో యొక్క వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా యొక్క ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వన్